सो हाई फ्रेंड्स वेलकम टू आराध्य प्रॉपर्टीज। सो फ्रेंड्स मनो सदाशिवपेट लोकेशन मन की मुंबई हाईवे नीचे एग्जाक्ट मन की 4 किलोमीटर्स डिस्टेंस मन की आरूर नीचे 4 किलोमीटर्स डिस्टेंस नागुलपल्ली विलेज उंटुंदी। सो आ नागुलपल्ली विलेज की नियर बाय मन की 200 एकर्स मन की एकर्स कॉन्सेप्ट मन को वच्चिंदी। एकर्स कॉन्सेप्ट इदी। सो एकर्स कॉन्सेप्ट डिफरेंट अंडी। सो इत कंप्लीट 200 एकर्स नेन मीकु चूपिंचे लोकेशन अंता कूडा राइट नो प्रेजेंट क्रॉप उंदी। ఈ సైట్లో క్రాప్ అయితే ఉంది మనకి ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ జనవరి టైంకి ఈ క్రాప్ అంతా తీసేయడం జరుగుతుందండి। సో మనకి ఎదురుగా కనపడేది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 22 ఫీట్ రోడ్ అండి। ఆ 22 ఫీట్ రోడ్ మనకి ఆల్మోస్ట్ 40 ఫీట్ రోడ్ అవుతుంది ఇన్ ఫ్యూచర్. సో మనకి ఈ కనపడే పవర్ పోల్ ఏదైనా పవర్ పోల్ నుంచి మనకి ఆల్మోస్ట్ మీకు కనపడే లొకేషన్ అంతా కూడా స్టార్టింగ్ అంట స్టార్టింగ్ అండి మనకి కరెంట్ పోల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యి ఈ లొకేషన్ అంతా కూడా మనకి 200 ఎకర్స్ అండి. సో ఈ మనకి ఇందుట్లో వచ్చేసి ఎకరం కాన్సెప్ట్ హాఫ్ ఎకరా కాన్సెప్ట్ ఇచ్చారండి ఇందుట్లో. సో మనకి ఇందుట్లో కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇందుట్లో ఎకరం వచ్చేసి కంపెనీ 60 లాక్స్కి ఇస్తుందండి. ఎకరం వచ్చేసి మనకి 60 లాక్స్కి ఇస్తుంది. సో ఈ 60 లాక్స్లో మనకి 1 ఇయర్ తర్వాత మనకి ఆల్మోస్ట్ ఇందుట్లో మళ్ళీ కొంత రీఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది 1 ఇయర్ తర్వాత. సో అంటే ఈ ఎకరం కాన్సెప్ట్లో 60 లాక్స్లో మనకి ఇందుట్లో మనకి 1500 స్క్వేర్ యార్డ్స్ మనకి రిటర్న్ అన్న ఇస్తుంది. లేకపోతే మీరు కట్టిన 60 లాక్స్లో హాఫ్ అమౌంట్ మళ్ళీ రిటర్న్ అన్న ఇవ్వడం జరుగుతుందండి. సో అట్లానే హాఫ్ ఎకరా కూడా అంతే అండి. హాఫ్ ఎకరా అనేది 30 లాక్స్కి ఇస్తున్నారు. హాఫ్ ఎకరా కూడా సేమ్ ఇలానే ఇటువంటి కాన్సెప్టే ఉందండి. ఎకరా కాన్సెప్ట్ అయిపోయి హాఫ్ ఎకరా కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి కనపడే రోడ్డు డెడ్ అండి. అంటే మన ఈ కనపడే వెంచర్కి ఆనుకొని ఈ రోడ్డు 40 ఫీట్ రోడ్ వేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి నాగులపల్లి విలేజ్ అండర్లో ఉంటుందండి. మనకి నియర్ బై మనకి ముంబై హైవే సదాశివపేట దాటిన తర్వాత ఆరూరు విలేజ్ వస్తుంది. ఆరూరు నుంచి మనకి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉందండి. సో మనకి ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే మనకు ఒక ఇండస్ట్రీ కూడా ఉందండి. మనకి ఇక్కడ కొత్తగా న్యూ లాంచింగ్ ఇండస్ట్రీ అండి ఇది. సో నేను మీకు ఈ లొకేషన్ కూడా చూపిస్తున్నాను. న్యూ లాంచింగ్ ఇండస్ట్రీ అండి ఇదంతా కంప్లీట్గా. సో మనకి డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషన్ అండి ఇది. సో ఇది కంప్లీట్గా మనకి హెచ్ఎండి పరిధిలోకి రాదు. ఇది కంప్లీట్గా మనకి డిటీసిపి పరిధిలోకి వస్తుంది. ఒకవేళ రేపటి రోజున మనం కంపెనీకి మీరు ఒకవేళ ల్యాండ్ ఇస్తే డెవలప్మెంట్ పర్పస్ వాళ్ళు డెవలప్మెంట్ తీసుకొని కొంత ల్యాండ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే దానికి ఈక్వల్గా మనకి అమౌంట్ అనేది రిఫండ్ చేసుకోవడం జరుగుతుంది కంపెనీ నుంచి. సో ఈ కంపెనీకి సంబంధించి మనకి అగ్రిమెంట్స్ కానీ చెక్స్ కానీ అన్నీ కూడా మనకి ముందుగానే ఇవ్వడం జరుగుతుందండి. టోటల్గా లీగలైజ్డ్ అండి ఇది కంప్లీట్గా. ఆల్రెడీ ఈ 200 ఎకర్స్లో 70 ఎకర్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా మనకి ఇంకొక 130 ఎకరాలు పెండింగ్ ఉందండి. ఆ 130 ఎకరాలు ఇప్పుడు మీరు చూసేటువంటి ఎంట్రన్స్ ల్యాండ్ అండి ఇది. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్లో వస్తుంది ఈ ల్యాండ్. ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది కనపడేది. సో ఇది ఎంట్రన్స్ ల్యాండ్ అండి. మనకి బ్యాక్ సైడ్ ఇంకా చాలా ఉంది ల్యాండ్, బట్ మనం వెళ్ళడానికి కుదరడం లేదు రైట్ నౌ. సో ఈ క్రాప్ అంతా తీసేసిన తర్వాత మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అయిపోతుందండి. ప్లెయిన్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఎకరాస్ వైజ్గా వీళ్ళు డెవలప్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మనకి కంపెనీ కావాలి అనుకుంటే మనకు ఒక 1500 స్క్వేర్ యార్డ్స్ రిటర్న్ ఇచ్చేసి మిగతా స్క్వేర్ యార్డ్స్ కంపెనీ డెవలప్మెంట్ పర్పస్ తీసుకొని ఆ అమౌంట్ని మళ్ళీ మనకి రీఫండ్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇందుట్లో మనకి రిటర్న్ రీఫండ్ ప్లాన్ ఉంది, ప్లస్ దాంతోపాటు మనకి కాన్సెప్ట్ ప్లాన్ కూడా గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే ఎకరాస్ అనేది మనకి ఇంతవరకు మన ఛానల్ కూడా ఇంతవరకు డీల్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం మన కంపెనీ డీల్ చేస్తుందండి. సో ఇది వచ్చేసి నాగులపల్లి విలేజ్ సదాశివపేట దగ్గర వస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి కనెక్టివిటీస్ పరంగా చూసుకుంటే మా ముంబై హైవే మనకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఓఆర్ఆర్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 35 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా 35 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఇక్కడ నియర్ బై మనకి నిమ్స్ ఉందండి. మనకి 13,000 ఎకర్స్లో నిమ్స్ వస్తుంది. ఆల్రెడీ కేటీఆర్ గారు కూడా కొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆల్రెడీ చాలా ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడిప్పుడే రిక్రూట్ అవుతున్న
టైం అండి ఇది. సో ఇవన్నీ అంటే మనకి నియర్ బై ఐఐటి కంది కానీ, లేకపోతే ముంబై హైవే కానీ, జహీరాబాద్ మనకి నిమ్జ్ కానీ, లేకపోతే ఇటు చూసుకుంటే నారాయణ్ ఖేడ్ కూడా మనకి ఇప్పుడిప్పుడే ఫామ్ ల్యాండింగ్ కాన్సెప్ట్తో చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. సో ముంబై హైవే కమర్షియల్గా చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇక్కడ ఎకర్స్ వైజ్గా కొనుక్కునే వీలు కూడా ఉండదు. సో బట్ రైట్ నౌ ఈ కంపెనీ ఏంటంటే ఎకర్స్ కాన్సెప్ట్ పెట్టి చాలా తక్కువ బడ్జెట్లోనే కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ లొకేషన్లో కొనుక్కొని ఇప్పుడే అతి తక్కువ బడ్జెట్లోనే కొనుక్కుంటే ఈజీగా మనకి కమింగ్ 5 ఇయర్స్లో దీనికి డబుల్ రేటు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. మనకి కనెక్టివిటీ పరంగా కూడా బెస్ట్ అండి. ఇప్పుడు మన మన రోడ్డు ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు, అది ఫ్యూచర్లో 60 ఫీట్ రోడ్డు అవుతుంది. మనకు కనపడే రోడ్డు ఏదైతే ఉందో ఇది 40 ఫీట్ రోడ్డు అవుతుంది. మనకి ఆల్మోస్ట్ ఈ క్రాప్ అంతా తీసేసిన తర్వాత డెవలప్మెంట్స్ అయితే ఫుల్లీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతున్నాయండి. బట్ రైట్ నౌ ఆ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అమౌంట్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది. బట్ ఇప్పుడు కొనుక్కుంటే ఏమవుతుందంటే మీకు లీగల్గా అగ్రిమెంట్తో సహా అన్ని క్లియర్ టైటిల్ ఉంటాయి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.